అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా వినూత్నంగా శవయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాడిపోయిన ప్రభుత్వ శవాన్ని మోసుకుంటూ ఖననం చేసే కార్యక్రమాన్ని చేశారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశావు నాయన, భూములు ఇచ్చే రైతులను నిలువునా ముంచావు నాయన, అన్నదమ్ముల మధ్య వివాదాలు సృష్టించావు నాయన అంటూ జై అమరావతి జై జై అమరావతి ఆంధ్ర రాజధాని అమరావతి అని నినదించారు. ఈ సందర్భంగా శంకర పద్మశ్రీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజధానిపై గవర్నర్ ద్వారా తీసుకునే నిర్ణయంపై శవయాత్ర చేశామని, ప్రశ్నిస్తామని చెప్పే పవన్ కళ్యాణ్ ప్రశ్నగానే మిగిలిపోయారని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని, అమరావతి కోసం పోరాటం చేసేవారు పెయిడ్ ఆర్టిస్టులని ఉండవల్లి శ్రీదేవి మాట్లాడడం దుర్మార్గమన్నారు. గద్దే అనురాధ మాట్లాడుతూ అమరావతిని జగన్మోహన్ రెడ్డి చంపారు అని, అమరావతిని సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుందని, రాష్ట్రానికి ఒకటే రాజధాని అమరావతి అయి ఉండాలని అన్నారు. ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందుతూనే ఉంటున్నారా నాయన? చెప్పండి.